పరిచయం అక్కర్లేని పేరు బోధన్ ఎమ్మెల్యే షకీల్ హమీద్ బోధన్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది మాస్ లీడర్ గా ఉన్నారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి బోధన్ ఎమ్మెల్యే షకీల్ హమీద్ మనతో ఉన్నారు సార్ నమస్తే ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలో మీరంటే మాస్ లీడర్ గా చెలమనవుతున్నారు ప్రజలకు మీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఎలాంటి అభివృద్ధి పనులతో ముందుకు సాగుతున్నారు బోధన్ నియోజకవర్గంలో గత 150-200 సంవత్సరాలలో జరగలేని అభివృద్ధిని ఈ 9.5 సంవత్సరాలలో చేసి చూపించినం మాటలతో కాదు చేతలతో చేసి చూపించినం మల ఆహార నిమిషాల ప్రజల్లో ఉంటూ మల వారిలో మధ్య సేవా కార్యక్రమాలు చేస్తూ వారితో మమేకమై ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ 9.5 సంవత్సరాల కాలం నుంచి కృషి చేస్తా ఉన్నాం ఈరోజు బోధన్ నియోజకవర్గంలో చాలా సంతోషంగా రైతులు గాని మహిళలు గాని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే రోజులలో మరింత కూడా అభివృద్ధి చేస్తాం అదే సార్ చెప్పండి మీరు ఇచ్చిన హామీలేండి 2 సార్లు 9 సంవత్సరాలుగా అంటే రెండు పర్యాయాలుగా బోధన్ ఎమ్మెల్యేగా మీరు అయ్యారు మీరు ఇచ్చిన హామీలేండి ఎంతవరకు నెరవేర్చారు ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా నేను ఆల్మోస్ట్ చేశానండి ఇప్పుడు మనకు మెయిన్ ఏందంటే ఒక స్టేడియం బోధన్ టౌన్ లో ఒక స్టేడియం కావాలని అది ఒక పెండింగ్ ఉంది స్టేడియం గురించి అది కంప్లీట్ చేస్తాం ఇంకొక 2-3 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని రివైవ్ చేయాల జాడి లిఫ్ట్ ఇరిగేషన్ కల్దూర్కి లిఫ్ట్ ఇరిగేషన్ ఇటువంటి ప్రాజెక్ట్స్ ని మొన్న బినోలాలో 85 crores బినోలా లిఫ్ట్ ఇరిగేషన్ కి ఇవ్వడం జరిగింది మళ్ళా దాని గురించి 4,000 ఎకరాలకు ఈరోజు సాగు అయ్యే అవకాశం ఉన్నది అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు ఇక్కడ మంచి చెక్ డ్యామ్స్ కట్టడం జరిగింది కొత్త చెక్ డ్యామ్స్ మళ్ళా బ్యూటిఫుల్గా దాదాపు ఒక 15,000 ఎకరాలు పారే విధంగా ఈరోజు బోధన్ నియోజకవర్గంలో 15,000 నుంచి 20,000 ఎకరాలు పారే విధంగా చెక్ డ్యామ్స్ కట్టినాం చాలా బ్యూటిఫుల్ చెక్ డ్యామ్స్ ఇక్కడ చూసినా కూడా చాలా అంటే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం 3,000 కోట్ల అభివృద్ధి బోధన్ నియోజకవర్గంలో చేసినాం 1,800 కోట్ల రూపాయలు డైరెక్ట్ ప్రజల ఖాతాలో డైరెక్ట్గా పైసలు జమ అయినాయి 1,000 మంది రైతులు చనిపోతే మళ్ళా రైతు బీమా కింద వారి కుటుంబాలకు 50 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇలా అనేక రంగాలు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అయితే బోధన్ నియోజకవర్గం అంటేనే ఎంతో మహారాష్ట్రకు పక్కనే ఉంటుంది ఈ ప్రాంతంలో ఎంతో మంది మధ్యతరగతి పేద ప్రజలు ఉంటారు వారందరికీ కోసం ఎలాంటి రానున్న రోజుల్లో ఎలాంటి పథకాలని రూపొందిస్తున్నారు ప్రత్యేకంగా మీ బోధన్ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది ఈరోజు ఎట్లా అంటే అన్న మహారాష్ట్రలో పక్క రాష్ట్రాల్లో చూస్తుంటే అక్కడ ఒక కళ్యాణ లక్ష్మి లేదు షాది ముబారక్ లేదు రైతు బంధు లేదు సాగునీరు లేదు కరెంటు లేదు ఎటువంటి సౌకర్యాలు మహారాష్ట్ర రాష్ట్రంలో లేరు అక్కడ రైతులు ఏడుస్తే కూడా రక్తపు ఏడుపు ఏడుస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితి మహారాష్ట్రలో ఉంది మొన్న మా పార్టీ విస్తరణ జరిగితే బీఆర్ఎస్ పార్టీది అక్కడ వెళ్ళడం జరిగింది చాలా ఘోరమైన పరిస్థితి అక్కడ ఉంది కానీ ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చూస్తే ఎంతో సంతోషపడతారు ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారు మా వాళ్ళు అక్కడ ఉన్నారు అయితే చాలా ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలకు అందరికీ న్యాయం చేస్తూ పార్టీకు కులాలకు మతాలకు అతీతంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసినాం రాబోయే రోజులలో కూడా పెద్ద అభివృద్ధి చేస్తాం ఇంకా ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ ఉన్న ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి అంశానికి సంబంధించి చూసుకుంటే మీరు ఎలా దాన్ని చూడండి నేను పదే పదే చెప్తా ఉన్నా 2004లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు దానికి ప్రైవేటైజ్ చేయడం జరిగింది చేసిన తర్వాత మేము వచ్చినాక ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామని చెప్పినాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది రాగానే అగ్రికల్చర్ మినిస్టర్ కూడా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ సొసైటీలు ఏ విధంగా ఫార్మర్స్ నడుపుకుంటా ఉన్నారు అక్కడ మహారాష్ట్ర పోయి అన్నీ కూడా బారామతి పోయి చూడడం జరిగింది చూస్తే మళ్ళా రైతులకు ముందుకు రమ్మని చెప్పినాం ఫ్యాక్టరీకి ఒక 150 కోట్లు కావాలంటే ఇచ్చేస్తాం మీరు ముందుకు రండి మనం నడిపిద్దాం అండ్ రైతులకు చెప్తే రైతులు ముందుకు రాలే వాళ్ళతో మీటింగ్ చేసినాం సరే ముందుకు రాకుండా కూడా గవర్నమెంట్ కూడా చేద్దామనే ఆలోచనతోనే ఉండే కానీ మొత్తం మ్యాటర్ కూడా ప్రిజుడైజ్ ఉంది కోర్టులు ఉంది కాబట్టి దానికి ఎవరు ఏం చేయలేరు కానీ ముఖ్యమంత్రి గారు ఇంకొక 100 కోట్లు పెట్టి ఫ్యాక్టరీని మళ్ళా కొత్త మెషినరీస్ పెట్టి తయారు చేస్తాం అనుకున్నాం ఇక్కడ 14 లక్షల మెట్రిక్ టన్ను చెరుకు గతంలో ఉండే ఉత్పత్తి ఈరోజు 30,000 మెట్రిక్ టన్లకు ఉత్పత్తి పడిపోయింది చాలామంది
माला इधी पैडी वेक जोटी रे पटल वस्तनाई पैडी वेसकटे बहुत को नॉन-इरिगेटेड क्राप्स वेक मैं शेनगल यानी मिनमल यानी इटंट सनफ्लवर् अट्ला सोया यानी इट क्राप्स वेक दाखी मे गिबाट धर इतना काबटे वो चाल सतोष का उन्नी प्रतिपक्ष पार्टी बीजेपी बांड पेपर रास्ता गतम पसुपु रैतुल कोसम बांड पेपर रास्तारो इक्कड़ कूडा निजम शुगर फैक्टरी बांड पेपर अस्त्रानी उपयोगिस्तुन्नारु मेम वेलकम चेस्तुन्नाम अटुवंटिदि रास्ते इप्पुडु 5 संवत्सराल वाळ्ळु प्रभुत्वंलोने उंडे कदा केंद्र प्रभुत्वंलो अदि टेक ओवर चेसुकोनि चेस्ते बागुंटुंडे कदा एंदुकु चेयलेम मल्ल ఒక మ్యాటర్ ప్రిజుడైజ్ ఉన్నాక సెంట్రల్ గవర్నమెంట్ గాని స్టేట్ గవర్నమెంట్ గాని ఏ విధంగా చేస్తారు కోర్ట్ నుంచి మొత్తం అయితే క్లారిటీ అయితే రావాల కదా ఫస్ట్ ఏదైనా చేయని అంటే అది ఎన్నికల స్టంట్ భాగంగానే అది బాండ్ పేపర్ అంతే కదా అంతే కదా లాస్ట్ టైం కూడా అదే చేసిండు ఇప్పుడు ఇయ్యకపోతే ఇంకా పరిశాన అని ఏదో టర్మరిక్ బోర్డ్ ఇస్తా అని ఆశామాజిగా ఏదో ప్రకటించిండు దానికి విధి విధానాలు ఏం రాలే అది కూడా కవితక్క గారు చేసిన ఉద్యమంతోనే టర్మరిక్ బోర్డ్ వచ్చింది ఇక్కడ కవిత గారు अन्नी मुख्यमंत्री कल केन्द्र रिप्रजेशन तरवा सबजेक्ट लेवन वालू मेम उद्यम से टर्मरिक बोर्ड इवन सिद्ध एनकाली इंत गवर्नमेंट उड़े माला संवसरा लास्ट चवर की वे टर्मरिक बोर्ड दाने विधि विधान इप्वरक प्रकटे अंत तपुदोह पट्टे विधा वाल पे पार्टी की संबंधी मुनपल चर्मर्सन दाखिल संबंध इतर नेता पार्टी वीडियो अटे एलिगेशन लेकिन वार पार्टी की वीडियो इतर पार्टी जॉन चूड़ी अभी अंदर की वेरे वेरे आशा उवर की आश उ मनसो चूस कदा आईन इंदक पोइनो आईना के अड़गा आईना के दस आईन तो इबंधी लेत्रुला अट्लाम ले కానీ ఎవరి ఇష్టం అల్లది కదా దానికి మనం ఏం చెప్పలేము వెల్తు వెల్తు పార్టీలో నుంచి బయటికి వెల్తు వెల్తు ఎమ్మెల్యేకు నాకు పడకనే నేను పార్టీ నుంచి బయటికి వెళ్తున్నానని చెప్తుంటే దాని మీద అది ఎందుకు పడాలి ఆయన చెప్పాలా పడక ఇట్లా చప్పుడు కొడితే ఒక ఇక్కదాంతోని క్లాప్ కాదు కదా రెండు ఇట్లా కొడితేనే క్లాప్ అవుతది కదా మళ్ళా ఏమైందని అడగాల కదా ఆయనకే అడగండి నాకైతే తెలియదు మీ పార్టీలో ఉంటూ గత 10 రోజుల తర్వాత భవిష్యత్ కార్యచరణ అమలు చేస్తామని చెప్పి మీ పార్టీలో ఉన్న అమర్నాథ్ బాబు ఇటీవల కాలంలో మీడియా తో మాట్లాడుతున్నారు 10 రోజుల తర్వాత నా భవిష్యత్ కార్యచరణ చేపడతాను ప్రజల్లోకి వెళ్తాను బోధనకి సంబంధించిన అంశాన్ని లేవనెత్తాను అని చెప్పి అంటున్నారు అమర్నాథ్ బాబు గారు సీనియర్ నాయకులు ఉన్నారు వారు పోటీ చేయాలా ఇంకా ఏదైనా చేయాలంటే చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకు అపార అనుభవం ఉంది మంచి వ్యక్తి బోధనలో సేవలు కూడా చేసిన వ్యక్తి మళ్ళా వారు ఏదైనా చేసుకోవాలంటే ఎవరు దానికి ఆపలేరండి హి ఇస్ వెల్కమ్ టు డు అట్లా ఏం లేదు అండి ఎవరికి వాళ్ళకు ఉంటది కదా రాజకీయంగా కూడా ఎరగాలని ఉంటది ఎవరకైతే అవకాశం వస్తే తప్పకుండా చేయాలి ఎందుకు చేయొద్దండి ఆయన ఎన్నో తెలుగుదేశం పార్టీలో ఎన్నో నేతల్ని ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారు తర్వాత కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన అలాంటి వ్యక్తి బిఆర్ఎస్ పార్టీని ఎదిరించి నేను బయటికి వెళ్తాను ఆయన ఎదిరిస్తలేండి ఆయన ఏం చెప్తుండంటే నాకు కూడా అవకాశం వస్తే నేను కూడా పోటీ చేస్తాను అనే ఒక మాట మాట్లాడిండు నేను చూసినా అది దానిలో తప్పేమున్నదండి ఆయన ఇష్టం అట్లా ఏం లేదు తప్పేమున్నది మేమైతే చెప్పినాం మాతోనే మా కుటుంబ సభ్యుడైన ఇక ఆయనకి ఏదైనా ఆఫర్ వస్తే ఏదైనా రాజకీయంగా ఏదైనా ఛాన్స్ దొరికితే చేస్తే తప్పేమున్నదండి దానికి ఏం తప్పులేదు మీరు రెండుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు బోధన బోధన ఎమ్మెల్యేగా మూడోసారి కూడా పోటీ చేస్తున్నారు బోధన నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు ఎలాంటి అభయం ఇస్తారు నియోజకవర్గ ప్రజలకు ఒకటే మాట చెప్తున్నాండి ఇప్పుడు 75 సంవత్సరాలలో సుదర్శన్ రెడ్డి గారు పోటి చేయనికి ఇక్కడ వస్తా ఉన్నారు ఈ 5 ఇయర్స్ కాలంలో 75 నుంచి 80 అయిపోతాడు మళ్ళా 80 లో కూడా తన పోటి చేస్తాడు ఆ బోధన నుంచి మళ్ళా 75 తర్వాత పోటి చేసిన తర్వాత ఆయనకు ఇక్కడ వచ్చే వస్తాడా ఇంతకుముందు గతంలో 18 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఉన్నాడు మినిస్టర్ గా ఉన్నాడు ఎలాంటి పనులు ఆయన ఇక్కడ చేయలే ఒకటి రెండోది కరోనా లాంటి మహమ్మారిలో ప్రజలు చనిపోతే వేల కోట్ల వందల కోట్ల రూపాయలు పెట్టుకొని కనీసం ఒక నీల వాటల్ ఒక మోరల్ సపోర్ట్ ఒక మెడిసిన్ ఒక ఏదైనా ఒక్క సాయం దవాఖానా గాని దీనికి గాని అసలు బోధన ఎక్కడ ఉన్నది కూడా మర్చిపోయింది ఆయన అటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకుంటున్నారు ప్రజల ఇష్టం నేను దాని గురించి మాట్లాడతలే మీరే ఆలోచించాలి దయచేసి చేతులుగా కలిపితే 10 సార్లు చేతుల డెటాల్ తోని వాష్ చేసే వ్యక్తి మీకు అవసరమా లేకపోతే మీ భుజం మీద చేయేసుకొని నేను మీతోని ఉన్నా అనే వ్యక్తి మీకు ఇంపార్టెంటా మీరు దాని గురించి నిర్ణయించుకోవాలా నేను నిరంతరంగా మీ మధ్యలో ఉంటూ
బోధన కొరకు ప్రజల కొరకు ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్యే లేకున్నా నేను సేవలు చేస్తా ఉన్నా నా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ సేవ చేస్తా ఉన్నారు మళ్ళా ప్రజలు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది ఇంకా వారి యొక్క ఆశీర్వాదం తోనే మళ్ళా ఒకసారి గెలుస్తాను గెలిచినాక బోధన నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తాం ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత మా మీద ఉంది ఓకే సార్ థాంక్యూ మొత్తం చూసుకోవచ్చు బోధన్ నియోజకవర్గంలో రెండు సార్లుగా ఎమ్మెల్యేగా అయ్యాను మూడోసారి కూడా ప్రజలు నాకు ఆశీర్వదించి గెలిపిస్తారు ప్రజల కోసం నేను పని చేస్తున్నాను మా కుటుంబం ఎల్లవేళలా ప్రజల కోసమే ఉంటుంది బోధన్ నియోజకవర్గం 300 కోట్లతో అభివృద్ధి చేశాను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజలు నాకు పట్టం కడతారని చెప్పి బోధన్కి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే షకీల్ అమీర్ అంటున్నారు